మెదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రంలో ఆర్టీసీ బస్ స్టాండ్‌కు చెందిన స్థలం కబ్జాకు గురైందని నిజాంపేట గ్రామ పంచాయతీ వార్డు మెంబర్లు తహసీల్దార్‌కు వినతిపత్రం ఇచ్చారు. ఈ విషయాన్ని తహసీల్దార్ ఆర్టీసీ అధికారుల దృష్టికి తీసుకువెళ్ళడంతో స్పందించిన ఆర్టీసీ అధికారులు సంఘటన స్థలానికి చేరుకొని స్థలాన్ని పరిశీలించారు. అనంతరం ఆర్టీసీ అధికారి హుస్సేన్ మాట్లాడుతూ ఈ నివేదికను పై అధికారులకు పంపిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ అధికారులు హుస్సేన్, ప్రవీణ్, ఆర్టీసీ కార్మిక సంఘం నాయకుడు బోస్ తదితరులు పాల్గొన్నారు. మెదకిపో వీఎం గారు నిన్న వచ్చినటువంటి నవ తెలంగాణ పేపర్లో కబ్జా గురైన బస్ స్టాండ్ అన్న విషయం తెలిసిన వెంటనే ఈరోజు ఈ ప్రచారథం మీద మేము వచ్చాము. ప్రచారథంలో ఈ పార్సిల్ కొరియర్ కార్గో సర్వీసులు ఏదైతే ప్రకృతి దగ్గర నుంచి స్టార్ట్ చేశామో దాని విషయంగా ప్రదృష్టి ఇస్తూ అదేవిధంగా ఈరోజు ఇక్కడికి వచ్చి ఇన్స్పెక్షన్ చేశాము. చేస్తే ఇప్పుడు ఇక్కడ నాకు గ్రామ పెద్దలు కొంతమంది దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఇచ్చారు. అదేవిధంగా అక్కడ బస్ షెల్టర్ ఉంది, అక్కడ వేయాలని చెప్పేసి దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఇచ్చారు. ఈ రెండిట్లో రెండింటికి కూడా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ సంబంధించిన స్థలాలే అని చెప్పేసి అని చెప్తున్నారు. ఇందులో మా డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ని, ఆ తర్వాత మా పై అధికారులు డీవీఎం మేడం గారికి, అదేవిధంగా ఆర్ఎం గారికి నోటీస్ తీసుకెళ్ళి ఆ తర్వాత తదుపరి ఉత్తర్వుల మేర వాళ్ళు ఎలా చెప్తే దాని ప్రకారంగా ఈ రెండు బస్ స్టేషన్లు డెవలప్ చేయడానికి ప్రయత్నం చేస్తాం.